హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జనరల్గా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి బిజినెస్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది లక్షల్లో ఉంటుంది ఇంకా మార్కెటింగ్ కూడా చూసుకోవాలి సో ఈ తల్లప్పులన్నీ పడే బదులు డైరెక్ట్గా మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గర వాటర్ని హోల్సేల్గా పర్చేజ్ చేసి కస్టమర్స్కి డోర్ డెలివరీ చేస్తూ నెలకి ఈజీగా అరవై వేల రూపాయలు ఎలా సంపాదించాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేగాక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ ఎంత ఉందో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ జనాలకి హెల్త్ కాన్షియస్నెస్ పెరగడం వలన తాగునీటి కొరత ఏర్పడడం వల్ల మినరల్ వాటర్ ప్లాంట్కి విపరీతమైన డిమాండ్ పెరిగింది సిటీస్లో మొదలయ్యి విలేజెస్ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ మినరల్ వాటర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు అంతేకాదు గత ఐదు సంవత్సరాల్లో ఒకసారి వెనక్కి చూసుకుంటే అప్పుడున్నటువంటి వాటర్ ప్లాంట్లు ఇప్పుడున్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్లో ఎన్నో లెక్క పెట్టండి విపరీతంగా పెరిగే ఉంటాయి ఎందుకంటే దీని యొక్క డిమాండ్ అనేది మార్కెట్లో అంతగా పెరిగిపోతుందనమాట సో అందువల్లే ఈ మినరల్ వాటర్ బిజినెస్ సెక్టార్లో మంచి అవకాశాలు ఉన్నాయి చాలామంది చదువుకున్న ఉద్యోగాలు రాక బిజినెస్ చేద్దామన్నా పెట్టుబడి చాలక చాలా ఇబ్బందులు పడుతున్నారు సో అటువంటి వాళ్ళు వాటర్ ప్లాంట్ పెట్టాలంటే కష్టమే కానీ అందులో వాటర్ని హోల్సేల్గా పర్చేజ్ చేసి డోర్ డెలివరీ చేస్తూ ఇన్కమ్ అయితే ఈజీగా సంపాదించవచ్చు అయితే ఈ బిజినెస్ ఎలా చేయాలి ఎవరు చేస్తే ఈజీగా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ బిజినెస్ కావాల్సింది కస్టమర్ కాంటాక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కేబుల్ కలెక్షన్ బిల్ కలెక్ట్ చేసేవారు కానీ పేపర్స్ చేసేవారు కానీ మిల్క్ సప్లై చేసేవాళ్ళు కానీ ఎక్కువగా కస్టమర్స్తో కాంటాక్ట్ అవుతూ ఉంటారు సో వాళ్ళకు ఒక మంచి రిలేషన్ ఉంటుందన్నమాట సో ఇటువంటి వాళ్ళు ఈజీగా బిజినెస్ గ్రోత్ చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలన్నా ఒక సర్వీస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మనం చెప్పే మాట ఫస్ట్ వాళ్ళు వింటారు సో విన్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మనకి బిజినెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మంచి బ్రాండ్ బ్రాండ్నే ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ దగ్గర నుండి మన హోల్సేల్గా మినరల్ వాటర్ పర్చేజ్ చేసుకోవడానికి డీల్ కుదుర్చుకోవాలి తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ లోడ్ ఆటోని పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలా సెకండ్ హ్యాండ్ కొనడం వల్ల మనకి ఒక యాభై వేల రూపాయలు పెట్టుబడితో మనకి మంచి కండిషన్ ఉన్నటువంటి ఒక ఆటో దొరుకుతుంది కానీ దయచేసి కొత్త ఆటో ఈఎంఐలో కొనడానికి ఎవరో ట్రై చేయొద్దు ఎందుకంటే ఆ తర్వాత ఈఎంఐలు కట్టుకోలేక మనకి వాచిపోద్ది ఆ తర్వాత డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని మనం అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది వర్క్ చేసుకోవడానికి ప్రైమరీగా మనకి తెలిసిన పది మంది కస్టమర్స్కి మనం ఈ వాటర్ క్యాన్లు సప్లై చేసి క్రెడిట్ ఇవ్వాలి సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత డైలీ బిజినెస్ చేస్తున్నప్పుడు కొత్త కస్టమర్స్ ఏడవడం మొదలు పెడతారనమాట సో మనం ఇలాగ రోజు వాటర్ సప్లై చేసేటప్పుడు కొత్త కస్టమర్స్ ఆటోమేటిక్గా యాడ్ అవుతారు అలా పెరుగుతూ పెరుగుతూ మనకు ఒక హండ్రెడ్ కస్టమర్స్ అయిన తర్వాత మనకు ఒక స్టడీ ఇన్కమ్ రావడం మొదలు పెడుతుంది అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వాటర్ని రెగ్యులర్గా టైంకి డెలివరీ చేస్తూ ఉండాలి అంతేకాకుండా మనం సప్లై చేసే క్యాన్స్ ఎప్పుడు నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే అరిగిపోయిన మరకల పడిన క్యాన్స్లో మనం వాటర్ సప్లై చేసామంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే ఈ వాటర్లో క్వాలిటీ లేదని భ్రమ పడతారు సో అందువల్ల మనం నీట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేస్తే ఎక్కువ మంది కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యి మన దగ్గరే వాటర్ కొనడానికి ఇష్టపడతారు సో ఈ విధంగా మనం కాంపిటీషన్ని బీట్ అవుట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ప్రతి ఒక్క ఇంట్లో మినిమము రెండు క్యాన్ల వాటర్ కంపల్సరీగా ప్రతిరోజు అవసరం అవుతుంది సో మనకి హండ్రెడ్ కస్టమర్స్ రీచ్ అయ్యారు కాబట్టి మనకి రెండు వందల క్యాన్స్ డైలీ పడతాయి అన్నమాట మనకి లోడ్ ఆటో ఉండడం వల్ల ఈ క్యాన్స్ని ఎన్నైనా సరే ఒక రోజులో ఈజీగా సప్లై చేసుకోవచ్చు దాని గురించి మనమేం టెన్షన్ పడక్కర్లేదు ఒక క్యాన్ వాటర్ మనకి ప్లాంట్ దగ్గర ఫైవ్ రూపీస్ నుండి టెన్ రూపీస్ వరకు దొరుకుతుంది తర్వాత మనకి రిటైల్గా మనకి ఏరియాని బట్టి అంటే బాగా సిటీలో అయితే ఇరవై ఐదు రూపాయల వరకు ఉంటుంది ఒక క్యాను ఇంకా మన విలేజ్ సైడు మండల సైడ్ వస్తే ఇరవై రూపాయలకి సేల్ చేస్తున్నారు కానీ మనం అపార్ట్మెంట్స్లోని టాప్ ఫ్లోర్స్లో ఉండే వాళ్ళకి వాటర్ సప్లై చేస్తే ఈజీగా థర్టీ రూపీస్ మనం ఛార్జ్ చేయొచ్చు ఎందుకంటే మెట్లు ఎక్కి డోర్ డెలివరీ చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ కంపల్సరీగా చేయాల్సిందే సో మనకు ఒక క్యాన్కి ఫైవ్ రూపీస్ పడుతుంది కనుక మనకి ఇరవై ఐదు రూపాయలలోని ఫైవ్ రూపీస్ మైనస్ చేస్తే మనకు ఒక ఇరవై రూపాయలు అనేది ప్రాఫిట్ మిగులుతుంది అంటే రోజుకి రెండు వందలు ఇంటూ ఇరవై రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఇందులో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఖర్చులు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇద్దరికి డైలీ లేబర్ ఖర్చులు ఇచ్చేసినా సరే మనకు ఒక రెండు వేల రూపాయలు మిగులుతుంది సో ఈ విధంగా నెలకి మనకి అరవై వేల రూపాయల వరకు ఇన్కమ్ మిగిలే అవకాశం ఉంది సో ఈ బిజినెస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన దగ్గర వర్క్ చేసే వర్కర్స్కి కంపల్సరిగా డ్రైవింగ్ వచ్చి ఉండాలి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత మన వెహికల్కి కూడా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటే చాలా చాలా మంచిది తర్వాత టాప్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి వాటర్ సప్లై చేసేటప్పుడు జనరల్గా అందరికీ ఛార్జ్ చేసే ప్రైస్ మీద ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోవాలి సో బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు బూస్టప్ కోసం మనం క్రెడిట్ ఇస్తాం అయితే ఈ క్రెడిట్ అనేది పది రోజుల వరకు మాత్రం ఇవ్వాలి ఇంకా తక్కువ మందికి మాత్రం ఇవ్వాలి ఎక్కువ క్రెడిట్ ఎక్కువ రోజులు ఇచ్చినట్లయితే మనకి బిజినెస్ కంపల్సరీగా లాస్ అయిపోతుంది తర్వాత కలెక్షన్ చేయడం చాలా కష్టమైన పని ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మినరల్ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయకన్నా మినరల్ వాటర్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో సో ఈ వీడియో డీటెయిల్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్